బాల్యం నాలుగు గోడల మధ్య బందీ అవుతోంది. ఆటలు అటకెక్కుతున్నాయి. విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా పలు పాఠశాలల్లో పీఈటీలు, పీడీల నియామకాలు లేవు. వీటికి తోడు గ్రౌండ్స్, ఎక్విప్మెంట్ లేకపోవడంతో విద్యార్థుల్లో ఆటల పట్ల ఆసక్తి తగ్గుతోంది. పుస్తకాలతో కుస్తీపడే విద్యార్థులకు కాస్తంత ఆట విడుపు అవసరం. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రాథమిక విద్యతో పాటు వ్యాయామ విద్య తప్పనిసరి చేయాలని గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అయితే మౌలిక సదుపాయాలు లేకపోవటంతో ఇది అమలైన దాఖలాలు లేవు. ఏళ్లు గడుస్తున్నా చాలా పాఠశాలల్లో పీఈటీలు, పీడీ నియామకం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 2000 పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ కాలేజీలో 400 పీఈడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు డిగ్రీ కాలేజీలలో పీఈడీల కొరత ఉంది. రీసెంట్ గా ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీలో 10 పోస్టులకు జీవో ఇచ్చింది. అయితే రిక్రూట్మెంట్ మాత్రం చేయటం లేదు. ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల్ని వెంటనే భర్తీ చేయాలంటున్నారు ప్రభుత్వ కళాశాలల సిబ్బంది. సర్కారు ప్రైవేట్ అకాడమీలకు మద్దతిస్తూ ప్రభుత్వ విద్యాలయాల్లో స్పోర్ట్స్ ని పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు స్పోర్ట్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు. పీఈటీలు, పీడీలు పనిచేయడం వల్ల మన పిల్లలకు ఎంతో ఆరోగ్యకరమైన విద్యను అందించడం. పీఈటీ పోస్టులు హైదరాబాద్ లోనే కాదు, తెలంగాణలో ఇంతవరకు రిక్రూట్మెంట్ కాలేదు. కాబట్టి జూనియర్ కాలేజ్ విషయానికి వెళ్తే 400 జూనియర్ కాలేజ్లో 13 మంది కూడా లేరు. అసలు పట్టించుకునే నాదుడు లేడు. మేము అపీల్ చేస్తున్నాం గవర్నమెంట్కు, అయ్యా పీఈటీ పోస్టులను ఖచ్చితంగా ఉన్న పోస్టులను పోస్టులో రిక్రూట్ చేసినట్టయితే పిల్లలకు ఆరోగ్య విద్య ఎంతో బాగుంటుంది. పాఠశాలల్లో సిబ్బందితో పాటు సరైన ఎక్విప్మెంట్ను అందించాలని కోరుతున్నారు రాష్ట్ర పీఈటీ అసోసియేషన్ సభ్యులు. చదువుతో పాటు క్రీడల్లో విద్యార్థులు రాణిస్తేనే ప్రతిభ బయటికొస్తుందని చెప్తున్నారు. విద్యా వ్యవస్థలో అన్ని సబ్జెక్ట్స్లకు టీచర్ ఉన్నట్టు ఫిజికల్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి టీచర్స్ కూడా ఉంటారు. ఇప్పుడున్నటువంటి స్థితిలో విద్యార్థి చాలా మానసికమైనటువంటి ఆందోళనలో, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే అన్ని రకాల చికిత్సలు ఉన్నట్టే అన్ని రకాల టీచర్స్ కూడా ఉండాలి. ఈ పీడీలను ఎక్కువగా నియమించడం వల్ల పిల్లలకు ప్రయోజనం కలుగుతుంది. కావలసినటువంటి మౌలిక వసతులు కూడా కల్పించాలి. ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. కాలేజీలో సిబ్బంది లేకపోవడంతో ఆసక్తి ఉన్న స్పోర్ట్స్ లో పాల్గొనలేకపోతున్నామని చెప్తున్నారు స్టూడెంట్స్. ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహం కల్పించాలని కోరుతున్నారు. మాకు ఇంకొక సార్ కూడా ఉంటే బాగుండు అని మా ఫీలింగ్. ఎందుకంటే ఒక్కరే ఉంటే మాకు నేర్చుకోవడానికి అంత ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే 5 క్లాసెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కళ్ళకి అంటే ఒక్కొక్క క్లాసెస్కి చెప్పాలి కదా, దానికి ఒక్కసారి అయితే మాకు సరిపోరు, ఇంకొక సార్ ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. అది కాకుండా ఇంకా మాకు స్పోర్ట్స్ బాగా నేర్పించే వాళ్ళు కావాలి. నిబంధనల ప్రకారం 250 మంది విద్యార్థులకు ఒక పీఈటీ ఉండాలి. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో సరైన సిబ్బంది, నిధులు, వసతులు లేక విద్యార్థులు ఆటల్లో రాణించలేకపోతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.